హలో వ్యూయర్స్, నమస్తే అందరికి. హార్టీ వెల్కమ్ టు టీవీఎన్ నెక్స్ట్. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా నేను ఒక గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను, డబల్ ధమాకా అనమాట. సో వారెవరు అనంటే ప్రొడక్షన్ నంబర్ 1 బ్యానర్ లో, సో ఇప్పుడు ఒక కొత్త మూవీ అయితే రాబోతుంది. సో ఆ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు, అయినా కూడా సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సో మూవీ టైటిల్ అయితే మీరు గెస్ చేస్తుండండి ఈలోపు. సో ఎందుకంటే మూవీ గురించి ఇంకా విషయాలు మన ముందు, ఈ రోజు హీరో హీరోయిన్ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి, మరి వాళ్ళతో ఇంకా మూవీ గురించి తెలుసుకుందాము. ఈలోపు మీరు టైటిల్ గెస్ చేస్తూ ఉండండి. ఎస్, అండ్ మీకు ఏదైనా టైటిల్ సజెషన్స్ ఉంటే కూడా కమెంట్ లో మెన్షన్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. ఎస్, హాయ్ అక్షర అండ్ హాయ్ ఉదయ్. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు చాలా క్యూట్ గా ఉన్నారు మీ ఇద్దరు కూడా. ఓకే, సో ఎనీవేస్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఏదైతే మీరు ఫస్ట్ ట్రయల్స్ వేస్తున్నారు ఆన్ ద బిగ్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ లో కొత్త మూవీతో మీరు మా ముందుకు రాబోతున్నారు. చాలా యంగ్ హీరో అండ్ హీరోయిన్ అనమాట. ఓకే, ఎనీవేస్ ఈ స్టోరీ చాలా సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి స్టోరీ వినగానే ఎలా అనిపించింది? అసలు ఓకే, పేరెంట్స్ చేశారా, మీరు చేశారా? నచ్చింది నాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అన్ని చాలా బాగుంది. సో ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీ ఎలా ఉంటుంది, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, సో నచ్చింది, బాగుంటుంది అని. అంటే ఈ మధ్య కాలంలో వచ్చే స్టోరీస్ అన్ని కూడా లవ్ స్టోరీస్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, సో ఇది కొంచెం కొత్తగా ఉంది. సో థ్రిల్లర్ నాకు కూడా అలాంటివి ఇష్టం కొంచెం. సో థ్రిల్లర్ లాంటివి, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, సో ఓకే, మంచి. అంటే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే ఈ స్టోరీ ఎలాంటి వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు? థ్రిల్లర్ నచ్చిన వాళ్ళకి, సైన్స్ ఫిక్షన్ ఇలాంటి వాళ్ళకి, అందరికి నచ్చుతుంది. కానీ సైన్స్ ఫిక్షన్ అంటే చాలా రకాలు ఉంటాయి అందులో. లైక్ ఇప్పుడు సైన్స్, బ్లాక్ మ్యాజిక్ కూడా కైండ్ ఆఫ్ హారర్ అని చెప్పుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ కూడా వస్తుంది, డ్రీమ్స్, కలలు. అండ్ మనం 7th సెన్స్ లో చూసాము, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లైక్ వాట్ కైండ్? కలల గురించి ఇది. సో కలల గురించి అంటే ఏంటి? కలల గురించి అంటే కలలు మరో కళ. సో కలలోనే ఇంకా వస్తుంది, ఇంకో కళలో ఇంకో కళ వస్తుంది. ఇంకా చెప్పను, మీరు మూవీ రిలీజ్ అయినాక చూడాలి. అంటే మీ డైరెక్టర్ సాబ్ అసలు ఎంత కూడా రివీల్ చేయొద్దు అని అంటారు, అందుకే. సో అలా ఏం లేదు, కానీ ఆబ్వియస్లీ మూవీ ఫస్ట్ రివీల్ చేయరు కదా, సో తర్వాతనే మీరు చూడాలి. ఓకే, సో హాయ్ ఉదయ్. హలో, మీరు కూడా చెప్పండి మూవీ గురించి. సో మీకు ఎలా అనిపించింది స్టోరీ వినగానే, ఎవరు ఓకే చేశారు? యాక్చువల్లీ సందీప్ అన్న చెప్పిన, లైక్ స్క్రీన్ ప్లే చెప్పిన తర్వాత, లైక్ ఈ స్టోరీ కూడా లైక్ నార్మల్ మూవీస్ కన్నా ఇట్స్ లైక్ ఇన్ అ డిఫరెంట్ వే చాలా కొత్తగా ఉంది. అంటే ఇట్ హ్యావ్ సమ్ మిస్టరీ ఇన్ ఇట్, మిస్టరీ ఉంది, థ్రిల్లర్ ఉంది, ఇంకా అ బిట్ ఆఫ్ హారర్ కూడా ఉందా? హారర్ చెప్పొచ్చు, చెప్పొచ్చు. మీ ఐ లీవ్ దట్ టు యు. మొత్తం మూవీ బేస్ చేసుకున్న ప్రకారం అయితే ఇందులో లైక్ ట్రెడిషన్ కి సంబంధించి, లైక్ భగవద్గీత సంథింగ్ కళల కోసం ఉన్నది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఒక ఫ్యామిలీ మెసేజ్ తో దీన్ని ఎండ్ చేస్తాం. ఓకే, యా, ఆ ఫ్యామిలీ కూడా మీరే. అయ్యే, అంటే ఈ మూవీ చూడడానికి ఏమైనా ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏం లేవు, మొత్తం ఫ్యామిలీ మూవీస్ అన్నా ఎవరన్నా చూడొచ్చు. అంటే సందీప్ గారు మిమ్మల్ని ఈ మూవీకి అంటే సెట్ అవుతారు అని రీజన్ ఏంటి? అంటే ఇంత యంగ్స్టర్స్ ని సపోర్ట్ చేయడానికి గల రీజన్ మీకు చెప్పే ఉంటారు? అది ఇంకా తెలీదు, బట్ సందీప్ అన్న చెప్పారు లైక్ ఈ మూవీ ఓన్లీ యంగ్స్టర్స్ కే ఉంటుంది, యంగ్స్టర్స్ మైండ్ మీద సంబంధించి ఉంటుంది, లైక్ ఫ్యామిలీకి దీనికి లింక్ ఉంటుంది. ఒక మైండ్, ఒక యంగ్స్టర్ మైండ్ ఎట్లా ఉంటుందో దానికి సంబంధించిన మూవీ అనమాట, రిలేటెడ్ గా ఉంటుంది. సో దాట్ ఇస్ వై ఈ ఏజ్ బట్టి. సో మూవీలో ఓకే, ఇది మీ ఇద్దరికి డెబ్యూ మూవీ కదా, ఫస్ట్ మూవీ కదా ఆన్ బిగ్ స్క్రీన్. సో అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఈ సినిమాలో? యాక్చువల్లీ మా ఫాదర్ వల్ల సందీప్ అన్నతో కనెక్షన్ అయ్యి లైక్ నాకు అట్లా ఛాన్స్, ఆడిషన్స్ అయ్యాయి. ఆడిషన్స్ లో సందీప్ అన్న సెలెక్ట్ చేశారు. సో అలా నాకు మూవీలో ఛాన్స్ వచ్చింది. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ సందీప్ గారు కాబట్టి వచ్చిందా, లేకపోతే మీకు ముందు నుంచి ప్యాషన్ ఉందని? నాకు మోడలింగ్ లో ప్యాషన్ ఉంది, అండ్ లైక్ మూవీలో కూడా ఛాన్స్, ఐ మీన్ లైక్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఫస్ట్ మోడలింగ్ చేయాలి. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మోడలింగ్ అనమాట. కానీ డైరెక్ట్ ఇట్లా, మా డాడ్ రీసెంట్లీ ప్రొడ్యూసర్ లైసెన్స్ తీసుకున్నారు అనమాట. సో అలా సందీప్ అన్న పరిచయం అయ్యి ఇట్లా ఒక మూవీ ఉంది చేస్తాను
వస్తావని అడిగితే ఆఫ్ కోర్స్ ఐ సెడ్ యెస్. ఓకే, సో మీకు ఇంట్లో సపోర్ట్ ఉందా లేకపోతే మీ ప్యాషన్ తో వచ్చారా? సపోర్ట్, ఫుల్ సపోర్ట్. మమ్మీ డాడీ సపోర్ట్ వల్లనే ముందుకు వెళ్ళాను నేను. అంటే ప్యాషన్ ఉందా లేకపోతే? ప్యాషన్ ఉంది, ప్యాషన్ నాకు కూడా ఉంది. సో యాక్టింగ్, ఇలా మూవీస్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి ఒక షార్ట్ ఫిలిం చేశాను, డాటర్ ఆఫ్ అని. తర్వాత ఒక ఫోక్ సాంగ్, అదొకటి. తర్వాత ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ ఉండేసరికి కొంచెం సైడ్ పెట్టేశాను. కానీ మమ్మీ డాడీ వాళ్ళనే ఇంకా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు కనుక్కొని సో ఆడిషన్ కి వెళ్ళాను. సో సెలెక్ట్ అయ్యాను. కానీ చాలా ముందే చేశాను ఆడిషన్స్, అప్పుడు కొంచెం చిన్న ఉండే, ప్లస్ ఎగ్జామ్స్ అయిపోయేసరికి ఇంకా ఇంకా చేయలేను. తర్వాత మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు ఇలా మూవీ ఉంది అని అప్పుడు చెప్పారు. ఓకే అని. మరి 10th క్లాస్ కాబట్టి ఇప్పుడు 10th అయిపోయిందా? 10th అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఫర్దర్ గా స్టడీస్ చేస్తూ ఇండస్ట్రీలో ఉండడం ఎలా, రెండు ఎలా మేనేజ్ చేసుకుంటారు? మరి ఇష్టం ఉన్నప్పుడు ఇంకా మేనేజ్ చేయాలి కదా. ఓకే, ఇష్టం ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా కూడా ఇష్టంగానే మార్చుకుంటాను అంటుంది అక్షర. ఎనీవేస్, ఓకే. సో ఈ మూవీ గురించి చెప్తే ఇప్పుడు వరకు ఎంత 100% లో ఎంత పర్సెంట్ షూట్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు? ఒక 40%. ఎక్కడ, హైదరాబాద్ లోనే జరిగిందా షూటింగ్ అదంతా? ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, సో ఇప్పుడు మాత్రం ఇక్కడనే చేశారు హైదరాబాద్ లోనే. ఓకే, సో చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ అంటే ప్యాషన్ ఇద్దరికి కూడా? ఓకే, సో యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే చిన్నప్పుడు యాన్యువల్ డేస్ కానీ లేదంటే ఏమైనా అవుతా ఉంటాయి కదా స్కూల్లో ఫంక్షన్స్, అలాంటి టైంలో మేము చాలా యాక్టివ్ గా ఉన్నాము, సో మమ్మల్ని పుష్ చేశారు టీచర్స్, ప్రిన్సిపల్స్ అందరు, అందుకే ఇప్పుడు మేము స్టేజ్ ఫియర్ లేకుండా కెమెరా ఫియర్ లేకుండా ముందుకు వచ్చాము అని చెప్తారు చాలా మంది. సో మీరు కూడా అంతేనా? స్కూల్లో ఏదైనా యాన్యువల్ డేస్ అలాంటివి జరిగినప్పుడు? నేను క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను ఫ్రమ్ 12 ఇయర్స్. సో మీకు 17. సో మీకు సూర్యకుమారి గారు తెలుసా? ఫ్రమ్ చాగంటి కోటేశ్వర గారు, వాళ్ళకి సంబంధించిన ఒక దానిలో ఆ మేడం గారి దగ్గర 12 ఇయర్స్ నేర్చుకున్నాను అనమాట. సో అట్లా లైక్ స్కూల్లో ఎప్పుడు వచ్చినా సరే ప్రతి దానిలోనే యాక్టివ్గా ఉంటాను, ఈవెంట్ మేనేజ్మెంట్లో కానీ లైక్ యాంకరింగ్లో కానీ లైక్ అట్లాంటి వాటిల్లో స్కూల్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేయడంలో. సో అట్లా నాకు స్టేజ్ ఫియర్ అనేది లైక్ పోయింది. సో దాట్ ఈస్ వై. ఓకే, మరి కర్ణాటక సింగర్ అంటే అసలు ఇరగదీసేస్తారు సాంగ్. మీ వాయిస్ లో బేస్ కూడా చాలా ట్యూన్, అది క్యూట్ గా వస్తుంది. సో మా అందరి కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ పాడితే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాము. ఎస్, మహాగణపతి మనస స్మరామి, 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 వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. వండర్ఫుల్ కదా, అసలు చాలా అంటే స్టేజ్ మీద పాడినట్టే పాడావు వితౌట్ ఎనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో నీ వాయిస్ లో అంత మంచి బేస్ ఉంది. ఎవరైనా పిల్లలు ఏడుస్తా ఉంటే వాళ్ళ ముందు ఇలాంటి సాంగ్ పాడితే చక్కగా నిద్రపోతారు, అంత వండర్ఫుల్ గా పాడే సాంగ్ అయితే మాత్రం. ఓకే, ఎనీవేస్, సో మీ హాబీస్ ఏంటి, అసలు ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ అంటే డాన్స్ నేర్చుకున్నాను కొద్ది రోజులు. సో డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు అన్నారు కదా యాన్యువల్ డే అలా. సో అవన్నీ పార్టిసిపేట్ చేశాను, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను స్కూల్స్ లో కానీ ఎలాగైనా. సో డాన్స్ లాంటివి, మ్యూజిక్ వినడం, సింగింగ్ కాదు మ్యూజిక్ వినడం. సింగింగ్ కాదు అని ముందే అనిస్తుంది ఎక్కడైనా కదా. అవునా? దేనికి? సింగింగ్ లేదు, దానికి కాదు, అంటే నార్మల్ గా మ్యూజిక్ వింటాను. సో డాన్స్. ఓకే, హ్యాపీనెస్ ఓవర్లోడ్ అయినప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఏమంటే నార్మల్ అలా ఏం లేదు. అంటే ఇప్పుడు అలా ఏం లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో కోరుకున్నావు, ఒక విష్ ఏదో సంథింగ్, అది జరిగింది, హ్యాపీనెస్ అప్పుడు ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఓవర్లోడ్ అవుతుంది కదా. అలాంటి టైంలో ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవాలంటే ఇష్టమా, ఆర్ ఎల్స్ ఏదైనా మ్యూజిక్ వినాలంటే ఇష్టమా, లేదంటే టెంపుల్కి వెళ్ళాలంటే ఇష్టమా?
షేర్ చేసుకుంటాను మమ్మీ వాళ్ళతో, మమ్మీ ఎక్కువ వాళ్ళతోనే షేర్ చేసుకొని ఇంకా ఎంజాయ్. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటారు. మీ తోటి ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీకి సంబంధించి? లేదు, వాళ్ళు లేరు. సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ వాళ్ళు చాలా మంచిగా చేస్తారు సపోర్ట్. అలా ఇప్పుడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక పర్సన్ హీరోయిన్ అయ్యింది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి అప్రిసియేషన్స్ అలాంటివి వస్తుంటాయా? వస్తాయి. ఓకే, సో మీరు చెప్పండి ఉదయ్. సో చాలా మంచి సాంగ్ వినిపించారు. అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్ అయితే మీకు ఉంది అని అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటక సింగర్ కూడా. ఫ్యూచర్ లో మీ మూవీకి మీరే సింగ్ పాట పాడుకునే అవకాశాలు ఏమైనా? నేను అంటే లైక్ నా క్యాజువల్ హాబీస్ కూడా ఖాళీగా ఉన్న టైంలో మ్యూజిక్ కంపోజ్ చేయడం అని, లైక్ ఇన్స్ట్రుమెంట్స్ అది నేనే వోకల్స్ చేసుకోవడం అని, నా ఫ్రీ టైమ్ లో అదే చేస్తూ ఉంటాను అన్నమాట. సో యా, సో వి కెన్ ఎక్స్పెక్ట్ అంటే. సో మీరు ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు బీబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా చెన్నైలో, ఎస్ఆర్ఎం. సో నాది ఈ బీబీఏ, ఐమ్ ఫ్రమ్ కాకినాడ. మాది కాకినాడ. ఇప్పుడు ఇక్కడ సెటిల్డ్ ఆ పేరెంట్స్? లేదు, మా డాడీది యాక్చువల్లీ హైదరాబాద్ జగత్యాల దగ్గర తెలంగాణ, అమ్మది భీమవరం. సో మేము కాకినాడలో సెటిల్డ్. యా, కాకినాడలో సెటిల్డ్ అయ్యా. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెన్నైలో చదువుకుంటున్నా. సో హైదరాబాద్ లో ఎవరు ఉండరు, అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, కొంతమంది రిలేటివ్స్ అండ్ మోస్ట్లీ మై ఫ్రెండ్స్ ఉంటారు. చెన్నైలోనే ఉంటాను. మంచి కనెక్షన్ ఉంటది, సో ఇట్లా షూటింగ్ అని చెప్తే వాళ్ళు నాకు అటెండెన్స్ అది మేనేజ్ చేస్తారు. సో లైక్ దాట్ ఐల్ మేనేజ్. టాపర్ టాపర్ స్కూల్లో టాపర్ అండ్ షూట్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఆల్రెడీ సందీప్ గారు చెప్పారు చాలా వండర్ఫుల్ యాక్టర్ అని చెప్పేసి. ఓకే, సో యాక్టింగ్ క్లాసెస్ కి ఏమైనా వెళ్ళడం జరిగిందా? యాక్చువల్లీ లేదు, లైక్ నార్మల్ గా యాక్టింగ్ క్లాస్ కోచింగ్ ఏం తీసుకోలేదు, లైక్ నార్మల్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయడం, దట్స్ ఇట్. ఓకే, స్క్రిప్ట్ ని అండర్స్టాండ్ చేసుకొని, యా అండర్స్టాండ్ చేసుకొని డైరెక్షన్ నటించమంటే జీవించేస్తాం అన్నట్టు ఫుల్ కాన్ఫిడెంట్ తో ఫుల్ జోష్ తో చేసేసారు అన్నమాట. ఓకే, సో మీ ఫస్ట్ ఫిలిం కాబట్టి మీకు రోల్ మోడల్ గా ఎవరిని తీసుకుంటారు ఇండస్ట్రీలో? రోల్ మోడల్ అంటే వేరులను చూసి అలా ఏం లేదు, సో నా వేలో నేను వెళ్తాను అంతే. రోల్ మోడల్ ఎవరు? నాకు కూడా అలా ఎవరు లేరండి, లైక్ నార్మల్. పోనీ ఎవరంటే ఫేవరెట్ మీకు ఎక్కువగా? ఫేవరెట్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు. ఎందుకు కామెడీ చేస్తారనా? కామెడీ అని చేస్తారు, లైక్ ఓల్డ్ మూవీస్ లో చాలా బాగుంటాయి కదా కామెడీస్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ. ఓకే, సో అప్పట్లో నైన్టీస్ లో అయితే, నైన్టీస్ ఎయిటీస్ లో అయితే మీకు రాజేంద్ర ప్రసాద్ అయితే విజయ్ వీడి. ఓకే, సో వీడి గారు ఒక డైలాగ్ చెప్తారా ఏదైనా? ఐరనే ఉంచాలా ఏంటి అంతేనా? దట్ ఇస్ ది డైలాగ్. ఓకే, సో చాలా షార్ట్ డైలాగ్ తీసుకున్నాం. ఓకే, అండ్ యాక్ట్రెస్ ఎవరు హీరోయిన్స్ లో? పక్కనే ఉంచుకొని యాక్ట్రెస్ ఎవరు అంటే చెప్పట్లే వాళ్ళు. ఓకే, ఎవరు లేదు, ఎవరు బాగా చూస్తే వాళ్ళే. అలా అనుకోలేదు. అలా అనుకోలేదా? హీరోయిన్స్ లేదు. హీరోయిన్స్ ఎవరులేరా? ఓకే, నేనేనా అయితే? మమ్మీ. హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం అని? అలా ఎవరులేరు. అలా ఎవరులేరు. అండ్ యు హీరోయిన్స్ లో ఎవరు? హీరోయిన్ హీరో ఎవరు లేరు, ఫేవరెట్ లేరు, అందరు బానే ఉంటారు. సో వాళ్ళ వేలో వాళ్ళు బానే చేస్తారు కదా. ఓకే, అండ్ ఎస్ ఫ్యూచర్ లో ఒక 5 ఇయర్స్ తర్వాత మీ ఇద్దరు మమ్మల్ని మేము ఇలా మార్చుకోవాలి అని అంటే ఏం మార్చుకుంటారు మీరు? వాట్ చేంజెస్ వుడ్ యు లైక్ టు చేంజ్ ఇన్ యూ? ఏంటి మీలో ఏం చేంజ్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, అందరికి ఒక గుడ్ ఉంటుంది, ఒక బ్యాడ్ థింగ్ అనేది ఉంటుంది. కొందరు గుడ్ థింగ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు, బ్యాడ్ థింగ్స్ ని ఏం చేస్తారంటే ఇది నేను మార్చుకోవాలి అలా, రెజల్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్.
మేబీ ఇంకా ఇంకా హార్డ్ వర్క్ ఇంకా టైం యా ఇంకా ఇంకా వర్క్ లో ఇన్వాల్వ్ అవడం ఎక్కువ స్పెసిఫిక్ స్పెసిఫిక్. ఇప్పుడు చూడు, నీలో లేజీతనం ఉందనుకో, సిక్స్ కి లేవాల్సింది, నువ్వు నైన్ కో టెన్ కో లేచినావు, సో ఐ నీడ్ టు చేంజ్ దిస్ హ్యాబిట్ అని, అట్లా సంథింగ్ లైక్ దట్, సమ్ సిల్లీ థింగ్స్ అంతే, నాట్ సో కాంప్లికేటెడ్, నథింగ్ లైక్ దట్, ఏం లేదు. దాన్ని ఇంకా హార్డ్ వర్క్ అంటారు కదా, అంతే. లేజీ ఉన్నారంటే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. లేజీ ఉన్నారంటే ఆ లేజినెస్ ని తగ్గించుకోవాలన్నారు. హార్డ్ వర్క్ పొద్దున్న లేవడానికి హార్డ్ వర్క్ చేస్తారా? ప్రాబబ్లీ టైం మేనేజ్మెంట్, ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకా కొంచెం స్కెడ్యూల్స్ అవన్నీ లైక్ టైం మేనేజ్మెంట్. బాడీ ఫిట్నెస్ మీద ఏదైనా చేస్తున్నారా మరి ఇద్దరు? చేయట్లేదు. సో రీసెంట్ గా స్విమ్మింగ్ అలా జాయిన్ అయ్యాను, కానీ స్పోర్ట్స్ షటిల్ ఇవన్నీ, సో చేయాలి దాని మీద కూడా. సో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, సో దట్ అంటే నీకు ఎప్పటికీ లైఫ్ లో గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమరీ ఏంటి? హార్డ్ క్వశ్చన్. నువ్వు ఆలోచిస్తున్నా? హార్డ్ క్వశ్చన్. ఇట్స్ హార్డ్ క్వశ్చన్. ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు, చెన్నై అండ్ వైజాగ్, అరకు. అంత పెద్ద ఎన్ని డేస్? ఒక 1 మంత్ తిరిగారా అంత? ఒక 17-18 డేస్. 17-18 డేస్? Yes. Wow, wonderful కదా. అప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? This was 4-5 years ago. Yeah, 4-5 years. Wonderful. So you అంటే అప్పుడులో కరోనా అంటే చాలా చిన్నోడు, 12-13 ఏజ్ లో ఏం ఎంజాయ్ చేస్తుంటావు చెప్పు. ఇప్పుడు రాబోయే డేస్ లో అలాంటి గోల్డెన్ డేస్ రావాలని కోరుకో విత్ యువర్ లవ్స్. ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్? లేరు. ఊర్లో లేదా? మేబీ. మేబీయా? యువర్ మమాస్ బాయా? చెప్పాలనుకోవట్లేదా? రెండు ఉన్నారు, చెప్పాలనుకోవట్లేదు అంతే కదా. మెమరబుల్ అంటే నాది కూడా ఒక ట్రిప్ ఉంది యాక్చువల్లీ, అది దట్స్ నాట్ అ స్వీట్ మెమరీ అలా లేదు, అది కొంచెం వర్స్ట్ అనమాట. సో మేము కూడా ఇలానే ఢిల్లీ టు ఆగ్రా, ఆగ్రా టు మనాలి ఆ ట్రిప్ ఉండే అనమాట. సో నాకు మోషన్ సిక్నెస్ ఉంది, సో ఆ 7 డేస్ ట్రిప్ మొత్తం నేను అలానే ఉండే. సో అది అలాంటివి కూడా మర్చిపోలేం కదా. సో ఇంకా మెమొరబుల్ అంటే కజిన్స్ తో వెళ్ళడం, ట్రిప్స్, చిన్న చిన్న ట్రిప్స్ వేసుకుంటాం, సో వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళడం. అది డైలీ జరిగేది కదా ట్రిప్ అయినప్పుడు. మోస్ట్ మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా జరగడం, మీ ఫ్రెండ్ కింద పడిపోవడమో లేకపోతే మనం కమెంట్ చేసుకుంటా ఉంటాం కదా, లైక్ ఇప్పటి వరకు అయితే అలా అన్ని చూస్తాను, మూడ్ బట్టి. ఇప్పుడు నాకు హారర్ చూడాలని మూడ్ ఉంటే అది అలా. సో ఐ లైక్ క్రైమ్ థ్రిల్లర్స్. క్రైమ్ థ్రిల్లర్స్ అందుకే నాకు తెలిసి స్టోరీ చెప్పినప్పుడు దన్మనొప్పి ఉంటావు కదా. సో వాట్ అబౌట్ సందీప్ గారు? సందీప్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సందీప్ అన్న ఇస్ అ వర్కహాలిక్, బాగా వర్కహాలిక్ కదా, వర్కహాలిక్ వర్కహాలిక్. సో స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ లైక్ ఆ మూవీ లైక్ అది ఐ మీన్ లైక్ హీ ఓన్లీ రిటన్ ద మూవీ రైట్. సో ఒక డిఫరెంట్గా ఆలోచించడం కానీ హీ హ్యావ్ హిస్ ఓన్ మోటివ్స్ అండ్ ఆల్. సో బాగా సపోర్టివ్గా ఉంటారు, బాగా సపోర్టివ్ ఉంటారు. ఓకే, సో ఐ హావ్ క్విక్ క్వశ్చన్ ఫర్ యూ. ఎలా అంటే ఎవరికి రిలేట్ అవుతే వాళ్ళు ఇలా చూపించాలి, ఓకే? అది తినకు రిలేట్ అయితే యూ హ్యావ్ టు షో లైక్ దిస్, ఓకే? తనకు రిలేట్ అయితే ఇలా చూపించాలి, మీకే రిలేట్ అయితే ఇలా చూపించుకోవాలి, ఓకేనా? రెడీయా? హూ ఇస్ మోర్ టాకేటివ్? ఇద్దరికిద్దరు టాకేటివ్. ఓకే, హూ ఇస్ మోర్ ఇంట్రోవర్ట్? మేబీ. వావ్, వండర్ఫుల్. ఎవరు ఎక్కువగా ఫైట్ చేస్తుంటారు, ఆర్గ్యూ చేస్తుంటారు? ఆర్గ్యూ
ఎక్కడ డాగ్స్ అండ్ క్యాట్స్ ఉన్నాయి కూడా ఇంట్లో. డాగ్స్ క్యాట్స్ స్నేక్స్ ఓ మై గాడ్ స్నేక్స్ ఇంట్లో ఇంట్లో జాగ్రత్త ఉన్నప్పుడు ఎప్పుడైనా స్నేక్స్ తెచ్చి నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యు గైస్, హూ గెట్స్ యాంగ్రీ మోర్? కోపం నాకు ఉంది బట్ చూపించలేదు. తెలుగు ఇద్దరు ఎవరికి బాగా వచ్చు? నీకు తెలుగు వచ్చు బట్ నాట్ ఫుల్ ప్యూర్ తెలుగు. అలానే తెలుగువే, సో స్కూల్లో హిందీ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడారు. సో సెంట్రల్ సిలబస్ సో హిందీ ఎక్కువ యూజ్ చేస్తారు. తెలుగు ఆర్మీ పబ్లిక్ స్కూల్ సన్ సిటీ. సన్ సిటీ, ఆల్ రైట్. అండ్ వాట్ అబౌట్ యు? మై స్కూల్ ఇస్ నారాయణ. లేదు నార్మల్ నారాయణ కాదు, ఒలింపియాడ్ లైక్ ఐఐటి నారాయణ. ఇట్ వాస్ లైక్ పర్లేదు నార్మల్ నారాయణ. ఈ నారాయణ అంటే పిల్లలందరూ భయపడతారు, వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయ్యేది అక్కడే. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాం నారాయణ చైతన్య నుంచే ప్రయోజకులు అయ్యారు, బట్ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు జాబ్ చేసి సెటిల్ అవుతారు కదా, అప్పుడు వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. ఎనీవేస్, ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, హూ ఇస్ మోర్ రొమాంటిక్? అప్పుడే మేము ఏం చెప్తాము అనేసి. ఓకే, సో రొమాంటిక్ మూవీస్ చూడడం ఇష్టమా? నేచురల్లీ ఇప్పుడైతే ఏం చెప్తాము. ఓకే ఓకే ఓకే, ఇప్పుడైతే ఇది మీరు చేసేది సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి, గోయింగ్ ఫర్దర్ ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చేయడం అంటే ఇష్టం? ప్రయారిటీ ప్రయారిటీ వుడ్ బి సస్పెన్స్, సస్పెన్స్ థ్రిల్లర్. అండ్ యు? సస్పెన్స్ కామెడీ. సో చెప్పాను కదా అన్ని, ఆల్ ఆల్ మీ ప్యాషన్ ఉంది కాబట్టి లైక్ యు నో స్టూడెంట్స్ కైండ్ ఆఫ్ మూవీ లైక్ కాలేజ్ సంబంధించి. నాకు అర్థమైంది, మ్యాడ్ లాంటి మూవీ, యా హ్యాపీ డేస్ లాంటి మూవీ చేయడం. హ్యాపీ డేస్ కాదు, మ్యాడ్ లాంటి మూవీ. ఈ నగరానికి ఏమైంది మ్యాడ్, ఎందుకు అందులో నలుగురు హీరోయిన్స్ ఉంటారా? ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో కలిపి ఉంటారు కదా. ఎవరైనా టీచ్ చేసావా ఎప్పుడైనా? అబ్బాయిలతో గొడవలు అవి ఉంటాయి బట్ అమ్మాయిలని ఇచ్చేస్తావా? అబ్బాయిని ఇచ్చి పడేస్తారు స్కూల్లో. ఇంట్రోవర్ట్ కాదు యాక్చువల్లీ, ఫ్రెండ్స్ మీరు చెప్పినట్టు యాక్చువల్లీ, కానీ అది పర్సన్ టు పర్సన్ అది అవుతుంది, వాళ్ళు ఎలా ఉంటే అలా నేను ఎగ్జాక్ట్లీ తగ్గను వాళ్ళకి. అంటే ఆపోజిట్ పర్సన్ ఎలా ఉంటారో దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవుతారు. గాట్ ఇట్. ఓకే, ఎనీవేస్ ఫైనల్లీ మీ మూవీ గురించి చెప్పాలనుకుంటే వన్ వర్డ్ లో ఏం చెప్తారు? ఎలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అంటే మీ మూవీ ఎందుకు చూడాలి? బికాస్ ఇట్ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ టు ద సొసైటీ అండ్ టు ద ఫ్యామిలీస్ ఆల్సో. అండ్ and it's a suspense thriller, it is, it will be interesting. Chaala interesting ga untundi. Suspense thriller chaala vachayi kada ippudu varaku, mari mee movie lo em undi ante interesting point chudadaniki. You don't expect, ante expect cheyaru idi avutadi idi avutadi ante. Next ఏంటి, next ఏంటి అంటే yeah. యుఎస్ అందరికి మా మూవీని మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ మాకు ఇట్లాంటి అవకాశాన్ని ఇవ్వాలి రావాలి అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరి బ్లెసింగ్స్ ఉండాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫుల్ ట్రస్ట్ ఉంది మూవీ ఫుల్ హిట్ అవుతుంది అని, సో అందరికీ నచ్చుతుంది.
సో చూడండి ఆబ్వియస్లీ. సో మూవీలో సాంగ్స్ గురించి ఏమైనా సాంగ్స్ ఉన్నాయి, టూ సాంగ్స్ ఉన్నాయి, టూ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ ఏమైనా పాడే అవకాశాలు ఉన్నాయి? ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవ్వలేదు. ఓకే ఎనీవేస్, సో ఉదయ్ అండ్ అలాగే అక్షర మీద్దరికి కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, యాక్చువల్లీ షూటింగే కంప్లీట్ కాలేదు. సో టైటిల్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద షూట్ జరిగింది. సో మీరు సక్సెస్ఫుల్లీ 100% కంప్లీట్ చేసుకొని త్వరలోనే మా ముందు ఈ మూవీని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, మీ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.